అలాగే తల్లి గురించి, తండ్రి గురించి, గురువు గురించి, అతిథి గురించి చాలా బాగా చెప్పారు. అమ్మా, మీరు వెళ్ళి ధర్మయ్య గారితో అతిథులందరికీ మంచినీళ్ళు తెచ్చిపెట్టమని చెప్పండి. అలాగే అప్పన్నగారు ఈ కార్యక్రమం గురించి ఊరు మొత్తం దండోరా వేసి వస్తానన్నారు. వస్తే ఆయన ఒకసారి ఇక్కడ రమ్మనండి. నేను వెళ్తాను. ధర్మయ్య గారు రండి, వీరందరికీ మంచినీళ్ళు ఇవ్వండి. ఏమప్పన్న గారు, ఊరు మొత్తం చాటింపు వేశారు కదూ? వేశానయ్య గారు. చాలా సంతోషమండి. ధర్మయ్య గారు, వీరు మన అతిథులు, వీరందరికీ ఊరు మొత్తం మీరే చూపించాలి. అలాగే అయ్య గారు. ధర్మయ్య గారు, వీరిని కార్యక్రమం తర్వాత మన పొలానికి తీసుకువెళ్ళి కబురు కొండలు సమకూర్చమని పాలేరు రామయ్య గారితో మీరే చెప్పాలి. అలాగే అయ్య గారు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? మీరు పని వారికి చాలా గౌరవిస్తున్నారు. అనే కాదు, మా దేశంలో చాలా మంది గౌరవభావాన్ని కలిగి ఉంటారు. మనం ప్రతి వారిని గౌరవించాలి, ఎందుకంటే వారందరూ కూడా మనలాగే మనుషులే కదా. అవును సార్, కొంతమంది పని వాళ్ళను, కొన్ని వృత్తుల వారిను చాలా హీనంగా చూస్తుంటారు. అలా చేయడం తప్పు. అక్కా సీతమ్మ గారు, సావిత్రిబాయి పూలే, గుర్జాడ అప్పారావు గారు వంటి అందరూ అందరితోనూ మర్యాదగా నడుచుకునేవారు. వారిని ఆదర్శంగా తీసుకొని నేను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. ఐ షల్ ట్రీట్ ఎవ్రీవన్ విత్ కర్టసీ. తాతగారు, మనం ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకోవడమే కాదు, ఇంకొకటి కూడా చెయ్యాలి. అవును, చేయాలి. ఏంటి తల్లి, చెప్పండి. చెప్పం, దాని గురించి మా స్నేహితులు మీకు తెలియజేస్తారు. సరే చూద్దాం. उसे हमारे सामने लाया जाए, हम उसे सख्त सख्त सजा देंगे. हजूर हजूर हजूर,
मेरी इतनी सी इल्तिजा है, इन छोटी छोटी बातों पे काहे का गुस्सा है। हजूर 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 मेरी इतनी सी इल्तिजा है, इन छोटी छोटी बातों पे काहे का गुस्सा है। अबे हमें सिखाता है, बातें बनाता है, लाओ से हमारे सामने वो नसब का खात्मा हुआ जाता है। तेरी खुशी जंगल के राजा, खाना है तो मुझको खा जा। तेरी खुशी जंगल के राजा, खाना है तो मुझको खा जा। प्रेम की राह में मर जाऊंगा, मरते मरते कह जाऊंगा। प्रेम की राह में मर जाऊंगा, मरते मरते कह जाऊंगा। प्रेम बिना ये जग सुना, प्रेम नहीं तो क्या जीना। बाजू में है ताकत जिसकी, चलती है हुकूमत उसकी। आम, आम। अरे अकल के दुश्मन ताकत पे काहे इतराए रे। अरे इधर पलट के देख जरा, तेरे बाप हैं आए रे। ओ रामा गजब होई गवारे, रामा गजब होई गवारे। जुलुम पे जुलुम होई गवारे, रामा गजब होई गवारे। करिश्मा अजब होई गवारे, रामा गजब होई गवारे। ओ राम भैया ओ जरा जम के, और लक्ष्मण ओ लगे जम के। आज छक्के छोड़ा दे जालिम के, की गर्दन मरोड़ दो, बड़ा खून पिया है निचोड़ दो। पापी जालिम की गर्दन मरोड़ दो, बड़ा खून पिया है निचोड़ दो। प्रेम से हमको जीने दो, जीने दो, जीने दो। प्रेम से हमको जीने दो, जख्मे दिल सीने दो। प्रेम से हमको जीने दो, जीने दो। బాధించబడుతున్నాయో, ఎలా హింసించబడుతున్నాయో, వాటి వల్ల కొన్ని జంతు జాతులు అంతరించిపోయాయి, మరికొన్ని జంతు జాతులు అంతరించిపోబోతున్నాయి. అవును సార్, అంతరించిపోతున్నాయి. అమ్మా నువ్వు? సార్ నమస్తే. మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ పాత విద్యార్థు సుచిత్రను. నేను ప్రస్తుతం
వెస్ట్ బెంగాలీలో ఉంటున్నాను. నేను జంతువులపై ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. పిల్లలు చేసిన ఆ పాటను చూసిన నేను మీతో కొన్ని వివరాలను పంచుకోవాలనుకుంటున్నాను. చెప్పు తల్లి. నాతో పాటు ధరణి జనని కూడా చెప్తారు సార్. నేను ఇంతకు ముందే వారితో దీని గురించి చర్చించాను. అవునా, మంచిది. భారతదేశం విభిన్నమైన వన్యప్రాణి సంరక్షణకు ఆటపట్టు. అవును, భారతదేశంలో సాధు జంతువులైన ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మొదలుగునవి ఉన్నాయి. అంతేకాకుండా అడవి మృగాలైన చిరుతలు, ఏనుగులు, సింహాలు, పులులు మొదలుగునవి కూడా ఉన్నాయి. అయితే అనేక కారణాల చేత వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే వీటిని రక్షించడానికి దేశవ్యాప్తంగా 89 జాతీయ పార్కులు, 400 పైగా వన్యప్రాణి సంరక్షణాలయాలు ఉన్నాయి. అయినా అక్క, మనం వాటికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాం కదా. అవును జనని, మనకు ఆసియా ఖండంలో సుమారు 100 సంవత్సరాల క్రితం వరకు 100,000 పులులుండేవి. మరిప్పుడు వాటి సంఖ్య 3,200కి తగ్గిపోయింది. మన భారతదేశంలో మొట్టమొదట 4,000 పులులుండేవి. కానీ ఇప్పుడు వీటి సంఖ్య సుమారు 500 పులులకు తగ్గిపోయాయి. అలాగే 1990 నుండి పిచ్చుకల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. 15 సంవత్సరాల క్రితం వరకు మనకు 1,000,000 రాబందులు ఉండేవి. కానీ ఇప్పుడు వీటి సంఖ్య సుమారు 99% వరకు తగ్గిపోయాయి. ఇంత త్వరగా ఏ పక్షి మాయమవ్వలేదు. కాబట్టి మనమందరం గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, గాంధీ గారి బాటలో నడుస్తూ జీవహింసం చేయకూడదని గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. కాబట్టి నేను జంతువుల పట్ల దయ కలిగి ఉంటాను. ఐ షల్ బి కైండ్ టు యానిమల్స్. చూసారుగా సుచిత్ర, చిన్నపిల్లైనప్పటికీ ప్రేమే మార్గం, సేవే లక్ష్యంగా తీసుకుని జంతువులను రక్షిస్తాం. తాతగారు సుచిత్రకు సేవ చేసింది అంటున్నారు కదా, సేవ ఎలా చేసింది? ఇంకెలా, సేవా సంస్థలను ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా సహాయం చేసి. సేవ అంటే కేవలం డబ్బులు ఇచ్చేసి చేసేది కాదమ్మా. భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యత, కర్తవ్యం అనేవి ఉంటాయి. అవును, ఆ బాధ్యతను నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, చిత్తశుద్ధితో చేయగలమే సేవా నిరతి. అలాంటి సేవా నిరతి గల కొద్దమాన్ గురించి మాకు తెలియజేయగలరా? ఈ వృత్తుల ద్వారా సేవలు చేసే వాళ్ళ గురించి మాకు తెలియజేయగలరా? చెప్పడమే కాదు, వారి సేవతో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వారిని గర్వంగా చూపిస్తాను. పదండి. భారతదేశం మా ప్రణవం, భారతదేశం శాంతి పావురం మా దేశం, ప్రగతి పతాకం మా దేశం, చీకటి మాసి వెలుగు పూసే నవ్య గగనమే ఈ దేశం, శాంతి శుభం తెలివి పంచే దివ్య స్వర్గమే మా దేశం.